చాలా వరకు రీకన్వర్షన్స్ పెరిగిపోయినాయి కదండి ఈ రోజుల్లో. దాని ద్వారా దేవుని నామానికి అవమానమే కదా. దేవుని యొక్క విలువలను పెంచాల్సింది ఎవరే అంటే ఉన్న క్రైస్తవులు. విలువలను పెంచే విషయంలో ఇంతకుముందు మన పూర్వీకులు బాధ్యతగా ఉండేవాళ్ళు. ఆ విలువలను పెంచడం కోసం వీళ్ళ ప్రయోజనాలన్నీ అవసరమైతే మానుకునేవాళ్ళు, వీళ్ళ లాభాలు మానుకునేవాళ్ళు, వీళ్ళ ఆశలన్నీ కూడా కంట్రోల్లో ఉంచుకునేవాళ్ళు. దేవుని యొక్క విలువలను పెంచడమే ఒక బాధ్యతగాను ఒక గురిగాను ఉంచుకునేవాళ్ళు. వీళ్ళు ఈరోజు వాళ్ళ విలువలను పెంచుకోవడం ముఖ్యమైనది కానీ దేవుని విలువలను గురించి, దైవికమైన విధానపు విలువల కోసం కట్టుబడి జీవించాలనే దాని గురించి ఆలోచన లేదు. అలాంటప్పుడు ఎవరేం చేయగలం? క్రీస్తు బోధతో కంపేర్ చేసుకుంటే ఈ మధ్య విభిన్న బోధలు వచ్చేసినాయి కదండి, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు బోధిస్తున్నారు, దాని మీద మీ అభిప్రాయం? క్రైస్తవ్యంలో బోధ అనేది వెరీ ఇంపార్టెంట్ అమ్మా. ఎందుకు అంటే అపొస్తల కార్యం 2వ అధ్యాయంలో ఒక మాట ఉంది, వారు బోధ ఎందును అని ఉంటుంది. అంటే ఫస్ట్ ఒక వ్యక్తిని విశ్వాసంలోకి తెచ్చేది బోధ, విశ్వాసంలో నిలబెట్టేది బోధ, విశ్వాసంలో ఎదిగించేది బోధ. అలాంటి ఒక బోధ విషయంలో జాగ్రత్త లేకపోతే మొత్తం డైవర్షన్ అయిపోయే ప్రమాదం ఉంది. కనుక అలాంటి ప్రమాదంలో ఉన్నప్పుడే కదా ఇప్పుడు మార్టిన్ లూథర్ అనేటువంటి ఒక ఆయన బయటకు వచ్చింది, ఆ తర్వాత సిఎస్ఐ బయటకు వచ్చింది, తర్వాత ఇంకా ప్రొటెస్టెంట్, తర్వాత ఇంకా చాలా సంఘాలు బయటకు వచ్చినాయి. ఇవన్నీ ఎందుకు? బోధలను బట్టే. సో మరి ఇలాంటి తప్పుడు బోధలు వలనే రీకన్వర్సేషన్స్ కానీ అన్నీ కూడా ఎక్కువైపోయినాయి. ఈ మిగిలిన బోధకి, యేసుక్రీస్తు యొక్క బోధకి చాలా జాగ్రత్తగా మనం అబ్జర్వ్ చేసుకుంటూ వెళ్ళకపోతే మనం ఎంత గొప్పవాళ్ళమైనా మిస్లీడ్ అయ్యే అవకాశం ఉంది. ఖచ్చితంగా మనం ఎన్ని రోజులు చేసిన భక్తి క్రియలన్నీ కూడా లాస్ అయ్యే అవకాశం కూడా ఉంది. మీ అనుభవ ప్రకారం ఏ బోధను పాటించడం ద్వారా మనం దేవునికి ఇంకా చేరువవగలం? ఓకే, దేవునికి దగ్గర ఏ బోధను పాటిస్తే అంటే, ఇప్పుడు మన క్రైస్తవ్యంలో చాలా సిద్ధాంతాలు ఉన్నాయి. ఈ సిద్ధాంతాలు అనే టాపిక్ మరోసారి మాట్లాడుకుందాం. కానీ ఈ సిద్ధాంతాలను బట్టి ఏంటంటే టీచింగ్స్ ఉంటాయి. సిద్ధాంతం అంటే వారు నమ్మి ఏర్పరచుకున్నటువంటి టీచింగ్ అన్నమాట. ఈ విధంగా చేస్తే దేవుణ్ణి చేరుకోగలం అనేటువంటిది వారు నమ్మి ఏర్పరచుకున్న టీచింగ్ అనుకోండి. ఇందులో ఏది బెస్ట్ అంటే ఎవరు నమ్మింది వాళ్ళకి బెస్ట్. కనుక ఇప్పుడు నన్ను చెప్పమంటే నేను చెప్పేది ఒకటే, మన మనస్సులో ఇది బెస్ట్ అనేది ఫైనల్ అవ్వకుండా మన జీవితానికి అవసరమైంది ఏ విషయం ఎక్కడ దొరికినా దాన్ని పట్టుకుని దాన్ని మన మనస్సును సాధన చేసుకునే ఒక ప్రక్రియను అవలంబించుకోవడం బెస్ట్ అంట. ఇదే అని చెప్పేసి ఫైనల్ అవ్వకూడదు ఏ బోధ విషయంలో. మనం ఒక సంఘంలోకి వెళుతున్నాం, యెహోవా సాక్షులు అనేటువంటి ఒక చర్చిలోకి వెళ్ళారు అనుకోండి, వాళ్ళు అది ఫైనల్ అని వాళ్ళు అక్కడ డిసైడ్ అయిపోయారు. డిసైడ్ అయినప్పుడు దాని తర్వాత వాళ్ళు ఏమి ఆలోచించట్లా. అలాంటప్పుడు ఏం జరుగుతుంది అంటే వాళ్ళు ఖచ్చితంగా మిగిలిన విషయాన్ని ఆటోమేటిక్గా మిస్ అయిపోతున్నారు. లేదు మరొకటి తీసుకోండి, ఇలా వాళ్ళు నమ్మిందే ఇంకా అదే ఫైనల్ అనుకుంటున్నారు. నేనేమంటాను అంటే మన జీవితం దేవునికి దగ్గరగా చేసుకోవడానికి ఏ రూపంలో నుండి దేవుడు ఏ విధంగా పంపించినా దాన్ని తీసుకుని మనల్ని మనం సెట్ చేసుకుని మన లైఫ్ను ముందుకు పోనిచ్చుకుంటాం బెస్ట్ అంట. ఏ రూపంలో అంటే బైబిల్ రూపంలో. ఓకే, అంటే ఇప్పుడు ఏ బోధ జరిగినా కానీ దాన్ని బైబిల్ ఆధారం చేసుకుని ఉన్న బోధనే మనం పాటించాలంట. బైబిల్ ఆధారము అంటే ఓల్డ్ టెస్ట్మెంట్ కాదు, న్యూ టెస్ట్మెంట్లో అపోస్తలులు వేసిన స్టాండర్డ్స్ ఉన్నాయి కదా, పత్రికలు ఉన్నాయి కదా, అవునండి, ఆ పత్రికల్లో వాళ్ళు చెప్పినటువంటి ఆ ఫార్ములాసే మనం తీసుకోవాలి. అంటే ఏ విధమైన ఫార్ములాస్ మనం తీసుకోవచ్చు అని మన వ్యూవర్స్ కి చెప్తారా? అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఉన్నాడు కొలస్సీలకు రాస్తూ, ఆయన ఒక ఉద్దేశాన్ని అక్కడ తన ఉద్దేశం ఒకటే, యేసు క్రీస్తును హైలైట్ చేయాలి అనుకున్నాడు కొలస్సీ సంఘానికి. ఆ ఉద్దేశాన్ని ఆయన చెప్పి ఆ పత్రికను రాశాడు. సపోజ్ యేసుక్రీస్తు యొక్క గొప్పతనం తెలవాలంటే కొలస్సీలకు రాసిన పత్రిక చదువుకోవాలి, లేదు మరొక పత్రిక. కష్టాల్లో ఉన్నప్పుడు కూడా దేవుణ్ణి సేవించడం, దేవుణ్ణి ఆరాధించడం అంటే మరొక పత్రిక. ఇలాగ వెనక తిరిగిన వాళ్ళు మరలా దేవుని దగ్గరికి చేరాలి అంటే మరొక పత్రిక. ఇలాంటి ఈ పత్రికలు చదువుతున్నప్పుడు దాని ఉద్దేశం ఏంటి అనేది జాగ్రత్తగా గమనించుకుని ఆ పత్రికను చదివితే ఈజీగా అక్కడ మనకు విషయం అర్థమైపోతాం.